ఈరోజు అసలు కూడా పెట్టకుండా ఈరోజు తీర్మానం చేస్తామంటున్నారు. చరిత్రలో ఎప్పుడు లేదు అసెంబ్లీ పెట్టకుండా తీర్మానం చేయటం. అసెంబ్లీ ఇంతకుముందు దిగ్విజయ్ సింగ్ ఈరోజు అసెంబ్లీ అవసరం లేదని చెప్పే ఆయన మధ్యప్రదేశ్లో అసెంబ్లీ తీర్మానం అయిన తర్వాతనే ఉత్తరాఖండ్ ఇచ్చింది. ఈరోజు ఇవన్నీ కూడా అంటే బీజేపీ మూడు రాష్ట్రాలు ఇచ్చిన అసెంబ్లీ తీర్మానం అయిన తర్వాత జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినా కూడా అదే విధంగా జరిగింది. ఈరోజు అసెంబ్లీ తీర్మానం లేకుండానే ఎలాంటి చర్చ లేకుండా అసెంబ్లీ ఒక విధంగా ప్రజలతో ఎన్నుకోబడిన వాళ్ళు మాట్లాడతారు అసెంబ్లీలో, వాళ్ళ నిర్ణయాలు చెప్తారు. మరి అటువంటిది అసెంబ్లీకి తీర్మానం చేయకుండా ఒకటిసారి పార్లమెంట్ తీర్మానం పార్లమెంట్లో చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ప్రజల మన్నన లేనిది, ప్రజల ఇది లేనిది, ఏ ప్రభుత్వాలు ఏవి నిలబడవు. హైదరాబాద్ గురించి రాష్ట్రానికి 45% నుంచి 50% నిధులు ఓన్లీ హైదరాబాద్ నుంచి వస్తాయి. మరి అటువంటప్పుడు ఈరోజు హైదరాబాద్ మాది అంటా ఉన్నారు. అంటే మెడ్రాస్ నుంచి మనల్ని దూరం చేశారు, మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి మెడ్రాస్ను దూరం చేశారు. ఈరోజు 60 ఏళ్ళు అందరూ కష్టపడి సాధించుకున్న హైదరాబాద్ను ఈరోజు హైదరాబాద్ నుంచి వెళ్ళిపోమని చెప్తా ఉన్నారు. ఎవరైతే కలిసి ఉంటామనే వాళ్ళకు హైదరాబాద్లో నుంచి వెళ్ళిపోమంటున్నారు, విడిపోతామనే వాళ్ళకేమో హైదరాబాద్ రాజధాని ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సమంజసం? ఈరోజు ఈరోజు హైదరాబాద్కు ఉంటుంది ఆదాయం 45 నుంచి 50 శాతం వరకు ఆదాయం వస్తూ ఉంటే ఈరోజు ఈ ప్రాంతం ఎలా బతుకుతుంది? ఈ ప్రాంతంలో సంక్షేమ పథకాలు ఎలా ఇవ్వాలి ప్రజలకు? వీటన్నిటి కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ ఇస్తే బొగ్గు ఉండదు ఇటువైపు వాళ్ళకు. గ్యాస్ ఉన్న అలొకేషన్స్ అవసరాలకు సరిపడే అలొకేషన్ ఇవ్వటం లేదు. మరి హైదరాబాద్లో ఉద్యోగులకు భద్రత ఏంటి? వీటన్నిటి కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది.